రాష్ట్రాల్లో ఖచ్చితంగా పాగా వేయాలి, ఒక ప్రభావం చూపాలనేటువంటిది బీజేపీ వ్యూహంగా కనిపిస్తూ వస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో చిరంజీవిని పవన్ కళ్యాణ్ని అదే వేదిక మీదకి తీసుకువచ్చి అలా అభివాదం చేయించారు అనేటువంటిది ఒక స్టేట్మెంట్ కూడా వస్తుంది సార్. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడిగాడు మా అన్నను కూడా కలవండి అని కలిశారు. దానికి ఎక్కలేని రాజకీయ వ్యాఖ్యానాలు ఇవ్వడం అనేది అర్థం లేని పని. సో పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలపాల్సిన అవసరమే మోడీ ఉంది, చంద్రబాబు నాయుడు వేదిక ప్రమాణ శిఖర వేదిక ఉందా? సో ఇది టూ మచ్ పొలిటికల్ రీడింగ్. ఆ ప్రాధాన్యత ఉందని అనుకోను. అదేదో ఒక రాజకీయంగా సంకేతం పంపడానికి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఏకం చేసి చంద్రబాబు నాయుడు మీద దాడికి యుద్ధానికి పోతున్నాడు మోడీ ఏమన్నా, అది అర్థం లేని ఆర్గ్యుమెంట్ అది. సో అది మనం ఒక కామన్గా ఇప్పుడు కలిశారనుకోండి ఏముండరు, ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఓ ఇద్దరు ఫ్రెండ్స్ కలిశారనుకోండి వాళ్ళ చేతులు లేపి ఇట్లా అభివాదం చేస్తారు. ఏముంది అందులో? పవన్ కళ్యాణ్ కీలకమైన నాయకుడు, అక్కడ చిరంజీవి ఒక గుర్తింపు పొందిన నటుడు, ఇద్దరు అన్నదమ్ములు. ఆ మేరకు మోడీ ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వచ్చు. రజనీకాంత్ కూడా ఇచ్చాడు, రజనీకాంత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేరుతున్నట్ల. అందువల్ల ఇది అర్థం లేని పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్.